తల్లికి వందనం గురించి ఎన్నికల ముందు మంచి మంచి పనోడు ఒక ఆయన ఉన్నాడు. పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా, పాంప్లెట్ చూసారా, ఎక్స్ప్లెయిన్ చేశారా, మీకు ఎంత వస్తుంది? నెలకు 1500, సంవత్సరానికి 18000, ఈ అబ్బాయికి 15000, ఆ పాపకి, ఈ పాపకి 15000, ఈ పాపకి, ఆ బాబుకి 15000, ఈ బాబుకి, పిల్లలకి అంటే అట్లా చదువుకున్న వాళ్ళందరికీ కదా, చిట్టుకి కూడా 15000 వస్తుంది ఇంకో సంవత్సరం. మీకు 18000 వస్తుంది, మీకు 18000 వస్తుంది. ఏమ్మా హ్యాపీ కదా ఏమ్మా? పింఛన్ ఏమన్నా మన పెద్దోళ్ళు ఉంటే అది 4000 పింఛన్ వస్తుంది, వికలాంగులు ఉంటే 6000 వస్తుంది. ఇంటికే పట్టుకొచ్చిస్తాం వాలంటీర్ ద్వారా, ఏ ఇబ్బంది లేదు. ఏమ్మా పిల్లలు హుషారు ఉన్నారు ఏమ్మా? మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో 15000, 15000, 15000, 15000, మీ 15000, మీ 15000, మీ 18000, 18000, 18000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి మళ్ళీ 15000, 15000, 15000, 15000, 15000, 15000, 15000, మీకు 18000, మీకు 18000, మీకు 18000, మీకు 18000 రాసి పెట్టుకోండి. వస్తుంది ఇంకా మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15000. మరి ఆశీర్వదించండి మీరు. ఓకే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి, మీ దగ్గర పెట్టుకోండి బాండ్, రేపు పొద్దున ఆటోమేటిక్. విన్నారు కదా ఆయన చెప్తున్నాడు, 15000, 15000, 15000, 15000, 15000. మామూలుగా హోల్సేల్ మార్కెట్లో పిలుస్తూ ఉంటారు. ఏంటయ్యా అంటే 15000, 15000, 15000, 15000 యాపీయే కదా అన్నాడు. ఎవరు యాపీ? అన్నయ్యన యాపీ. ముందు ఒక ఎస్కార్టు, వెనక ఒక పైలట్టు, గన్మెన్లు, పెద్ద కారు, నెత్తి మీద లైటు, సెక్రటరీల ఆఫీసు. ఎవరు యాపీ? ఆ సైకిల్ మీద కనపడ్డాయన యాపీ. మళ్ళీ సైకిల్ ఎక్కట్లా, ఈ కారే, ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు. ఆయన ఒక్కడే యాపీ. ఆ పిల్లలు యాపీ కాదు, తల్లి యాపీ కాదు అని చెప్పాడు. తల్లికి వందనం, ఈ పిల్లకి, ఆ పిల్లకి, ఈ పిల్లడికి, ఆడికి, ఈ చిట్టుకి, తమిడికి, ఆడికి, ఇడికి, బుజ్జిగాడికి, ఆడికి, ఇడికి అని చెప్తున్నాడు యాపీ. మరి ఆయన తనొక్కడే యాపీగా ఉంటే, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు, ఎవడికైతే చెవులు కింపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ, ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు మాత్రం అన్హ్యాపీ, మీరు మాత్రం హ్యాపీ, బాగా పుల్లి హ్యాపీగా ఉన్నారు మీరు. ఆ పుల్లి హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఏంటో ఎందుకు అడుగుతున్నానంటే, GOMS నెంబర్ 29, తల్లికి 15000, తల్లికి వందనం. వాస్తవంగా ఈ పథకం ఎక్కడది? జగన్మోహన్ రెడ్డి గారి పథకం, అమ్మఒడి పథకం. అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళకే ఇచ్చాడు, మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. ఒకళ్ళైతే 15000, ఇద్దరైతే 30000, ముగ్గురైతే 40000, నలుగురైతే 60000. నిజమే ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే, తల్లికి మాత్రమే వందనం, పిల్లలందరికీ పంగనామాలు. ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు, పురంధేశ్వరి గారు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తల్లికి వందనం, పిల్లకి పిల్లలకు పంగనామాలు. అంటే జనాల్ని మోసం చేయటంలో అదే సినిమాలో చెప్తాడు ఆయన ఎవరో, అది కూటమి డైలాగే, 6 అడుగులు బుల్లెట్ అని. 6 అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు. 6 అడుగుల అబద్ధం నడిచి వస్తే ఎట్టా ఉంటుందో, చంద్రబాబు గారు నడిచి వస్తే అంతే సేమ్ మనకు కనపడుతుంది కదా. 2014 మేనిఫెస్టో, 2024 మేనిఫెస్టో, ఏ మేనిఫెస్టో చూసుకునే ఉంది, అంతా మోసం దగ. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.